హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కాదర్వాష. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనము డిష్ అండ్ డిటిహెచ్ అంటే డిష్ టీవీ వీడియోకాన్కి సంబంధించి భయంకరమైన రీఛార్జ్ ఆఫర్స్, ఎల్టీఆర్ ఆఫర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, తెలుసుకునే ముందు మన ఛానల్ ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోను ఆఖరి దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదామా? మరి ఫ్రెండ్స్ చూడండి, ముందుగా నేను డిష్ టీవీ అనేది ఓపెన్ చేసి, సో ఇక్కడ గో ప్రెస్ చేసే ముందు ఇంతకుముందు చూడండి, ఇప్పుడు ఎల్టీఆర్ స్కీమ్స్ గురించి చెప్తున్నా. అసలు ఎల్టీఆర్ ఏంటంటే లాంగ్ టైమ్ రీఛార్జ్. అంటే లాంగ్ టైమ్ రీఛార్జ్ అంటే ఎవరంటే, ఎవరైతే డీయాక్టివ్ అయిపోయి ఉంటారో 30 రోజుల పైన, అంటే మీ యొక్క డిష్ టీవీ కానివ్వండి లేదా వీడియోకాన్ కానివ్వండి, అమౌంట్ పూర్తిగా అయిపోయి 30 రోజుల దాకా రీఛార్జ్ చేయకోకుండా ఎవరైతే ఉంచుంటారో వాళ్ళకి ఎల్టీఆర్ స్కీమ్స్ అనేటివి ఎలిజిబుల్ అన్నమాట. సో అలాగని కంటిన్యూగా ఉండే వాళ్ళకేమీ తక్కువేం లేదు, వాళ్ళకు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయనేది ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, వీసీ నెంబర్ ఎంటర్ చేశాను, ఇక్కడ గో బటన్ అనేది ప్రెస్ చేశాను. సో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వీసీ నెంబర్కి సంబంధించి పేరు అయితే నా పేరు పెట్టించాను. సో పేరు పెట్టించాను, ఆటోమేటిక్గా ఇక్కడ రీఛార్జ్ ఆఫర్స్ అనేది ఒక పాపప్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ రీఛార్జ్ ఫర్ 10 మంత్స్ విత్ 1540, అంటే 1540 రూపాయలతో రీఛార్జ్ చేసుకున్నట్లయితే 60 డేస్ ఫ్రీ అనేది చెప్పి ఇక్కడ మనకు ఉన్నది. అలాగే డీలర్కు కూడా 1 ఇయర్కి ఎవరైతే రీఛార్జ్ చేయించుకుంటారో మంచి ప్రాఫిట్ ఉన్నది అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్లో 400 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది డీలర్కు అనేది ఎలిజిబుల్ అవుతారు. అలాగే 6 మంత్స్కి రీఛార్జ్ చేసినట్టయితే 924 రూపాయలు 30 రోజులు ఉచితంగా వస్తుంది. సో ఇవి నార్మల్గా అయితే మనకి ఒక్క ఏడాదికి, ఇంతకుముందు 1 సంవత్సరానికి రీఛార్జ్ చేసినట్లయితే 30 రోజులు అనేది మనకు ఉచితంగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6 నెలలకే ఇచ్చారు. సో అంతకన్నా ఇంకా మనం కొంచెము డౌన్లోకి వెళ్తే 3 మంత్స్కు కూడా, అంటే 3 నెలలకు రీఛార్జ్ చేసుకుంటే కూడా మనకు 1 నెల ఉచితం అనేది ఇస్తున్నారు. చూడండి, అలాగే స్క్రోల్ మనం పైక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, రీఛార్జ్ ఫర్ 3 మంత్స్ వితిన్ 462 ఆర్ మోర్ సింగిల్ రీఛార్జ్ 30 డేస్ ఫ్రీ. సో ఇక్కడ చూపించే స్కీమ్స్ ఏదైనా ఉన్నదో, ఏదైతే ఉన్నివ్వండి, సో అదే ప్రైస్ అనేది 1 రూపాయి ఎక్కువ కానీ తక్కువ కానీ మీరు వేయకూడదు. అలాగే 2 సార్లు మీరు రీఛార్జ్ అనేది చేయకూడదు, ఒకేసారి రీఛార్జ్ అనేది డైరెక్ట్గా టాపప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ 462 రూపాయలు ఇక్కడ చేసి నేను రీఛార్జ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, 2 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ ఇప్పుడు నా ప్యాక్, ఇప్పుడు మీ ప్యాకేజీని బట్టి ఇప్పుడు 400 అమౌంట్ నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా సంథింగ్, అది ఇంకోసారి చెప్తాను. సో ఇక్కడ 462 రూపాయలు చూపిస్తుంది కదా. సో 462 రూపాయలు పెట్టి 3 మంత్స్కి రీఛార్జ్ చేస్తే ఎలా వస్తుంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ మీరు మీ యొక్క ప్యాక్ మీరు ఏదైతే ఎన్నుకొని ఉంటారో ఇది వరకు, సో 286 మీరు పెట్టుకున్నారు, 264 పెట్టుకున్నారా, 220 పెట్టుకున్నారా, లేదా అంతకన్నా ఎక్కువ ప్యాక్ ఏదైతే పెట్టుకుంటే ఆ యొక్క ప్యాక్కి సంబంధించి మట్టుకే స్కీమ్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నాకు టోటల్ రీఛార్జ్ 189 ఉంది కాబట్టి దాని క్యాలిక్యులేట్ ప్రకారం 3 మంత్స్కి అనేది ఇక్కడ చూపిస్తోంది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను ఎప్పుడు 462 రీఛార్జ్ చెప్పాను కదని మీరు 462 రూపాయలు మటుకు వేసుకొని మళ్ళీ ఇబ్బంది పడకండి. అలాగే డిష్కు సంబంధించి మీకు ఇప్పుడు రీఛార్జ్ స్కీమ్స్, అలాగే ఈ యొక్క డీలర్ ప్రాఫిట్ గురించి మీకు చెప్పాను కదా. సో ఈ యొక్క ఆఫర్స్ మా దగ్గర డిష్ టీవీకి సంబంధించి యాప్ లేదు, మేము ఎలా చెక్ చేసుకోవాలి ఎలా అనే అనుకునే వాళ్ళకు, మీ దగ్గరలో ఎవరైనా డీలర్ ఉంటే వాళ్ళ దగ్గర మీ వీసీ నెంబర్ పైన ఆఫర్స్ను చెక్ చేయించండి. సో ఇక్కడ అలాగా కాకుండా మీకు పాపప్ ఓపెన్ అవ్వకపోయినా కూడా ఇక్కడ బెస్ట్ ఆఫర్స్ అనేది ఉంటుంది ఆప్షన్, సో దానిపైన క్లిక్ చేసినట్లయితే కూడా మీకు ఆఫర్స్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా 6 మంత్స్కు 3 మంత్స్కు చేసుకుంటే మీకు ఇంత ప్రాఫిట్ ఉన్నది. అంటే ఇప్పుడు 3 మంత్స్కు మీరు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, సో 300 రూపీస్ మీరు ప్యాక్ ఉంటే, సో 300 రూపీస్ మీకు 3 మంత్స్ పైన సేవ్ అవుతుంది. సో ఇలాగా మీకు ఈజీగా మీకు ఈ ప్రాఫిట్ అనేది ఇప్పుడు దసరాకు సంబంధించి స్కీమ్స్ అయితే ఇచ్చారు. ఇంకో రెండోది మీకు ఏం చెప్తానంటే, అట్ ఎ టైం మీరు డీలర్ యాప్ నుంచి కాకుండా, అంటే అఫిషియల్ యొక్క డీలర్స్ యాప్ నుంచి కాకోకుండా మీరు థర్డ్ పార్టీ ఫోన్పేని కానివ్వండి లేదా గూగుల్ పే నుంచి కానివ్వండి మీరు రీఛార్జ్ చేసినట్లయితే ఈ యొక్క స్కీమ్స్ అనేది మీరు కోల్పోతారు. అంటే స్కీమ్స్ 3 నెలలకు రీఛార్జ్ చేస్తే
తక్కువ ప్రాఫిట్ ఉంటుంది, అంటే మీకు 7 డేస్ మటుకే వస్తుంది. అలాగే 6 మంత్స్కి రీఛార్జ్ చేసినట్టయితే మీకు 15 డేస్ ఫ్రీ ఉంటుంది, 1 ఇయర్కి రీఛార్జ్ చేస్తేనే మీకు 30 డేస్ ఫ్రీ ఉంటుంది. సో అది కూడా మీకు ఎలా అనేది నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్తాను. సో దానికోసం ఈ వీడియోను ఆఖరి దాకా చూడండి. సో ఇప్పుడు మీకు చూపించాను ఇందులో ట్రయల్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇది 30 తారీఖు 6 నెలలో 2019లో కట్ అయిపోయింది, అంటే 30 రోజులు దాటిపోయింది కాబట్టి ఇక్కడ ఇలాగ స్కీమ్స్ చూపిస్తున్నాయి. ఒకవేళ కంటిన్యూగా ఉండే వాళ్ళకైతే 6 మంత్స్కు రీఛార్జ్ చేసినట్లయితే 30 డేస్ ఫ్రీ అనేది చూపిస్తుందని, అలాగే 10 మంత్స్కి రీఛార్జ్ చేసినట్టయితే కూడా మీకు 2 నెలలు ఉచితంగా అనేది చూపిస్తూ ఉన్నది. సో ఇప్పుడు మీకు వీడియోకాన్కి సంబంధించి ఒక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక ఐడి నెంబర్ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉన్నాను. ఈ వీడియోకాన్ కానివ్వండి లేదా డిష్ టీవీ కానివ్వండి, రెండింటికి సంబంధించి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి యాప్ టు ఇంటర్ఫేస్ ఇలాగే ఉండాలి. ఒకవేళ అలా లేనప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా యాప్ను ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు అకౌంట్ డీటెయిల్స్లోకి వచ్చాను. సో ఇది డిస్కనెక్ట్ అయింది 4వ తేదీ 2019. సో ప్యాక్ డీటెయిల్స్కి వెళ్తాం. ఇక్కడ 356 రూపాయలు ఉన్నది పూర్తిగా టోటల్ అమౌంట్. ఓకేనా, బ్యాక్ వచ్చాను. ఇక్కడ రీఛార్జ్ పైన సరికి వచ్చేసరికి ఇక్కడ మనము నార్మల్గా అమౌంట్ ఎంత అయితే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసేసి కింద మనం పిన్ ఇచ్చేసి రీఛార్జ్ చేస్తే రీఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ ఎల్టీఆర్ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉన్నది. ఎల్టీఆర్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మీరు 3 మంత్స్, అంటే 3 మంత్స్కి రీఛార్జ్ చేస్తే 30 డేస్ ఫ్రీ, 6 మంత్స్ చేస్తే 30 డేస్, 10 మంత్స్కి వేస్తే 60 డేస్ ఇలా ఉన్నది. సో ఇప్పుడు 3 మంత్స్ పైన ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినట్టయితే ఎంత చూపిస్తుంది, 1070 రూపాయలు చూపిస్తుంది. అంటే ఇదివరకు మనము 400 అమౌంట్ చిల్లర్ డిష్ టీవీలో చూసాం, ఏంటంటే దాని ప్యాక్ 180 చిల్లర్ ఉంది, దాని క్యాలిక్యులేషన్ ప్రకారం అలా చూపించింది. ఇందులో వీడియోకాన్కి సంబంధించి ఇప్పుడు మీకు చెప్పాను ప్యాక్ డీటెయిల్స్ అని చెప్పేసి, 360 ఎంతో సమ్ చూపించాదు కదా ఇంతకుముందు. సో దాని క్యాలిక్యులేషన్ ప్రకారం ఇలా ఉంది. సో అలాగే మనం కింద చెక్ చేసినట్లయితే ఇక్కడ డీలర్ బెనిఫిట్ అనేది 145 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది డీలర్కి. సో ఈ విధంగా కస్టమర్స్కి అలా చాలా యూస్గా అట్ ఏ టైం మనకు డీలర్స్కి కూడా ఒకే టైం మంచి ప్రాఫిట్గా ఇప్పుడైతే స్కీమ్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఎవరైనా రీఛార్జు స్కీమ్స్ ఎవరైనా మంత్లీ రెంట్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అట్ ఏ టైం ఇప్పుడు 3 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్కు చేసుకుంటే మీరు ప్రాఫిట్ పొందుతారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇలా చెప్పాను. ఇప్పుడు మీకు థర్డ్ పార్టీ నుంచి మీరు రీఛార్జ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఫోన్పే అనేది ఓపెన్ చేస్తున్నాను. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మీకు అందులో స్కీమ్స్ ఎలా ఉంటాయంటే అందులో స్కీమ్స్ అనేది మనకు చూపించవు. సో ఇప్పుడు నేను ఇక్కడ డిటిహెచ్కి వెళ్ళాను. సో డిటిహెచ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉదాహరణకు నేను D2H సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఐడి ఉన్నదో సో ఈ ఐడిని నేను కాపీ చేసుకుంటా. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమర్ యొక్క ఐడి ఎంటర్ చేశాను. సో ఇక్కడ చూసినట్టయితే పైన మనకు లేబుల్ కనపడుతుంది వీడియోకాన్కి సంబంధించి. ఇక్కడ చూడండి 3 మంత్స్కి రీఛార్జ్ చేసుకుంటే 14 డేస్ ఫ్రీ, 6 మంత్స్కి రీఛార్జ్ చేసుకుంటే 30 డేస్ ఫ్రీ, 10 మంత్స్కి రీఛార్జ్ చేసుకుంటే 60 డేస్ ఫ్రీ అని ఇక్కడ మీకు చిన్న లెటర్స్లో ఉన్నది చూడండి. సో అంటే ఈ స్కీమ్స్ మట్టుకే మీరు ఎలిజిబుల్ అవుతారు థర్డ్ పార్టీ నుంచి చేస్తే. అలాగే అఫిషియల్ నుంచి మీరు చేయించుకుంటే మీకు ఇదివరకు చెప్పాను వీడియోలో ఏమేమి మీకు ప్రాఫిట్స్ ఉంటాయని. సో ఇక్కడ నేను కన్ఫామ్ చేస్తా. తర్వాత ఇక్కడ ఒక పాపప్ అవుతుంది, అంటే మీకు ఈ ఐడికి సంబంధించి ఫర్దర్లో రిమైండింగ్ ఏమైనా కావాలా, మీకు రీఛార్జ్ చేసుకోండి అని చెప్పాలని ఒక మనకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. దానికోసం అని చెప్పి ఎస్ఆర్ నోన్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో మనకు అవసరం లేదు కాబట్టి నో పెట్టాను. సో పెట్టిన తర్వాత ఇది డైరెక్ట్ ఏమంటుంది, ఆ డైరెక్ట్ అమౌంట్ అడుగుతుంది. కింద బిల్ అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ పే బిల్ అని కొడుతుంది అంతే. సో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అంతే, అంతకుమించి ఇక్కడ ఆఫర్స్ అనేది మనకు చెక్ చేసుకోవడానికి వీలుండదు. కాబట్టి మీరు వీలైనంత ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా డీలర్ యాప్ నుంచి చెక్ చేయించుకొని వాళ్ళ ద్వారా నుంచి మీరు యాప్ వేసుకోండి. ఈ అమౌంట్ ఏదైతే మీకు మీరు ఏదైతే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ చెప్పాను కదా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ, సో గూగుల్ పే నుంచి కానీ ఏదైనా కూడా అమౌంట్ అక్కడ స్కీమ్స్ ఏదైతే డీలర్కి చూపిస్తారో డీలర్కు ఆ అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేయండి. అంటే మీకు అటు ప్రయోజనం ఉంటుంది, సో డీలర్కి ప్రయోజనం ఉంటుంది. మధ్యలో ఇప్పుడు మీరు థర్డ్ పార్టీ నుంచి చేశారనుకోండి, సో దానివల్ల మీకు పెద్దగా అయితే యూస్ ఏమి ఉండదు. సో దాని అన్నమాట ఈ వీడియోకాన్కు డిష్ టీవీకి సంబంధించి స్కీమ్స్ అనేది మీకు చెప్పాను. సో అలాగే ఒకసారి మీకు డిష్ టీవీ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో డిష్ టీవీకి వెళ్ళినట్టయితే సేమ్ యాజ్ టీజు, ఇంకా వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది. సో దీన్ని కాపీ చేసుకోవడము, దీన్ని కాపీ చేయడము, ఇదో పేస్ట్ చేయడము చూసాము.
చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనకు కాబట్టి మీరు వీలైనంత వరకు డీలర్ దగ్గర రీఛార్జ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఈ ఒక్కసారి ఏం చెప్పంటే ఇప్పుడు అవకాశం ఉన్నది కాబట్టి అలా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ వీడియో మరింత మందికి చేరుకునేందుకు షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనకు టాటా స్కై గురించి లేదా సన్డైరెక్ట్ గురించి మనకు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందాక చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.